గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం ఈ వీడియోలో మనము కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి టాపిక్లో భాగంగా మొబైల్ టెక్నాలజీలోని జనరేషన్స్ తరాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తొలి ఉన్నటువంటి మొబైల్ టెక్నాలజీలో ఏ విధమైనటువంటి అంశాలు కీలకంగా ఉన్నాయి అదేవిధంగా ప్రస్తుతము మన చేతిలో ఇమిడి ఉన్నటువంటి ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా పరివర్తన చెందాయి ఇందుకు కారణమైనటువంటి సాంకేతికతలకు సంబంధించినటువంటి అంశాలు కీలకంగా భావిస్తున్నటువంటి తరుణంలో మరి మొబైల్ టెక్నాలజీలోని తరాలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరీ ముఖ్యంగా చూస్తే ఇటీవలి కాలంలో ఫైవ్ జీ సాంకేతికతలకు సంబంధించి అనేకమైనటువంటి కీలకమైన అప్డేట్స్ రావడం జరుగుతూ ఉంది మరి ఈ ఓరియంటేషన్లో జనరేషన్స్ వారీగా మొబైల్ కమ్యూనికేషన్స్లో వచ్చినటువంటి మార్పులను కనుక మనం పరిశీలించినట్లయితే ఫైవ్ జీలో వచ్చేటటువంటి విప్లవాత్మక మార్పులకు సంబంధించినటువంటి అంశాలు మనకు క్లియర్ కట్గా అర్థమయ్యేందుకు అవకాశం ఉంటుంది ఈ క్రమంలో ఈ ప్రశ్నకు సంబంధించి చూస్తే మొబైల్ టెక్నాలజీలోని వివిధ తరాల గురించి రాయండి అనే ఓరియంటేషన్లో మనకు క్వశ్చన్ వచ్చేందుకు అవకాశం ఉంది మరీ ముఖ్యంగా చూస్తే ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి నేర్చుకున్నటువంటి అంశాన్ని ఎక్కడ ఏ రూపంలో వచ్చినా కూడా ధైర్యంగా ప్రజెంట్ చేయగలిగేటటువంటి క్యాపబిలిటీస్ని అభ్యర్థి సాధించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మొబైల్ టెక్నాలజీలోని తరాల గురించి అధ్యయనం చేసే ముందు అసలు మొ మొబైల్ అంటే ఏంటి మొబైల్కి సంబంధించి ఇతరత్ర పదజాలాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని ముఖ్యంగా చూస్తే మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ లేదా సెల్ ఫోన్ లేదా హ్యాండ్ ఫోన్ అనేటటువంటి పదాలుగా దీన్ని మనం పరిగణిస్తూ ఉన్నాం మరింత సంక్షిప్తంగా మాట్లాడాలి అంటే దీన్నే సింపుల్గా మొబైల్ లేదా సెల్ లేదా ఫోన్ అనేటటువంటి పదజాలంగా చూస్తూ ఉన్నాం ఈ పరికరం ప్రధానంగా రేడియో ఫ్రీక్వెన్సీ లింక్ ఆధారంగా ఫోన్ కాల్స్ చేయడము మరియు ఫోన్ కాల్స్ అందుకోవడానికి ఉద్దేశించినటువంటి ఒక పోర్టబుల్ పరికరంగా మనకు మొబైల్ ఫోన్ అనేది కనిపిస్తూ ఉంది ప్రధానంగా కమ్యూనికేషన్ ప్రసారాలలో రేడియో వేవ్స్ అనేటటువంటివి కీలకంగా పరిగణిస్తూ ఉన్నాం ఈ రేడియో వేవ్స్కి సమాచారాన్ని సుదూరాలకు మోసుకొని పోయేటటువంటి ధర్మం ఉందని తెలిసిన తర్వాతనే కమ్యూనికేషన్స్ ప్రసారాలలో కీలకమైనటువంటి విప్లవాత్మక మార్పులు రావడం అనేది జరిగింది ప్రధానంగా చూస్తే సమాచార తరంగాలకు సమాచార తరంగాలకు సుదూరాలకు పోయేటటువంటి ధర్మం ఉండదండి వీటికి ఒకచోటి నుంచి మరో చోటికి ప్రవహించేటటువంటి లేదా ప్రయాణించేటటువంటి ధర్మం ఉండదు ఎప్పుడైతే ఇటువంటి సమాచార తరంగాలను రేడియో వేవ్స్ మీదకి అధ్యారోహణం చెందించినప్పుడు అవి ప్రసార యోగ్యంగా మారేటటువంటి క్రమాన్ని చూస్తాం దీన్ని మనము మాడ్యులేటెడ్ ప్రక్రియగా చూస్తూ ఉన్నాం మాడ్యులేటెడ్ ప్రక్రియగా చెప్తూ ఉంటాం సో ఎప్పుడైతే సమాచార తరంగాలను రేడియో వేవ్స్ మీదకి అధ్యారోపణము లేదా మాడ్యులేట్ చేస్తామో అప్పుడు మాత్రమే రేడియో వేవ్స్తో కలిసి సమాచార తరంగాలు అనేవి సుదూరాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది ఇంత క్రితం వీడియోలోనే చెప్పుకున్నాం మనం రేడియో వేవ్స్ని మనము క్యారియర్ వేవ్స్ లేకపోతే వాహక తరంగాలుగా కూడా మనం పరిగణిస్తూ ఉంటాం ఎందుకంటే ఇవి సమాచార తరంగాలను కలిగి ఉంటాయి వాటిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మోసుకొని పోతూ ఉంటాయి కాబట్టి వీటిని మనము వాహక తరంగాలుగా పరిగణిస్తూ ఉంటాం మరి ఈ సందర్భంలో చూస్తే మొబైల్ ఫోన్ లేదా సెల్ ఫోన్ అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మొబైల్ కమ్యూనికేషన్స్ కల్పించాల్సినటువంటి ప్రాంతాన్ని భౌగోళికంగా ఒక షడ్భుజి ఆకారంలోని ప్రాంతాలుగా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది ప్రతి షడ్భుజి ప్రాంతంలో మనం ఒక మొబైల్ టవర్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఆ ప్రాంతానికి మొబైల్ కమ్యూనికేషన్ సౌకర్యాలను కల్పించడం అనేది జరుగుతుంది ప్రాథమికంగా ఈ షడ్భుజీ ఆకారంలోని భౌగోళిక ప్రాంతాన్ని టెక్నికల్గా మనం సెల్ అనేటటువంటి పదంతో పోలుస్తూ ఉంటాం మరి నిర్ణీతమైనటువంటి సెల్లో అందేటటువంటి ఈ కమ్యూనికేషన్ సాంకేతికతని మనం సెల్ టెక్నాలజీగా చెప్తూ ఉన్నాం ఆ ఉపకరణానికి సెల్ ఫోన్ అనేటటువంటి పేరు పెట్టుకున్నామని గత వీడియోలో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈ క్రమంలో చూస్తే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ లింక్ ఆధారంగా మొబైల్ ఫోన్ ఆపరేటర్కు మరియు వినియోగదారులకు మధ్య పబ్లిక్ స్విచ్డ్ టెలిఫోన్ నెట్వర్క్ అనేటటువంటి అనుసంధానం అనేది సాధ్యపడుతుంది తద్వారా వినియోగదారుడికి కాల్స్ని చేయడం కావచ్చు కాల్స్ని రిసీవ్ చేసుకోవడం కావచ్చు సులభ సాధ్యం అయ్యేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా చూస్తే ఆధునిక మొబైల్ ఫోన్లలో సెల్యులార్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ అనేటటువంటి సాంప్రదాయాన్ని వాడుతూ ఉన్నందున వీటిని సెల్యులార్ టెలిఫోన్ లేదా సెల్ ఫోన్లుగా మనం పిలుచుకుంటూ ఉన్నాం సమాచార ప్రసార సాంకేతికతలో ఇక్కడ మొబైల్ ఫోన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వివిధ తరాల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సో మొట్టమొదటగా చెప్పాల్సి వస్తే మనకు జీరో జనరేషన్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుందండి ఎందుకంటే గతంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సమాచారాన్ని ప్రసారం చేసేటటువంటి క్రమంలో వాయిస్ అనేది కేవలం ఏకకాలంలో ఒకరు మాత్రమే మాట్లాడడానికి వీలుండేది అదేవిధంగా చూస్తే టెక్స్ట్ రూపంలో ప్రధానంగా ఇక్కడ సమాచార ప్రసారం అనేది జరిగినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం మరి అలాంటి సందర్భంలో ఎటువంటి ఉపకరణాలు ఇక్కడ కీలకంగా మారాయి అనేది కూడా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం జీరో జనరేషన్కి సంబంధించినటువంటి అంశాలను చూస్తే ప్రీ సెల్యులార్ జనరేషన్ అంటే ఇప్పటికింకా సెల్యులార్ ఆర్కిటెక్చర్ అనేది అందుబాటులో లేనట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి జీరో జనరేషన్ మనం ప్రీ సెల్యులర్ జనరేషన్గా అంటూ ఉన్నాం ఈ తరంలో ప్రధానంగా పుష్ టు టాక్ దట్ మీన్స్ అక్కడ డివైస్లో ఉండే బటన్ని ప్రెస్ చేసినప్పుడు మాత్రమే మనకు మాట్లాడడానికి సౌలభ్యం అనేది ఉండేది ఆ బటన్ని రిలీజ్ చేసిన తర్వాత అది మాట్లాడేటటువంటి అవకాశం లేనటువంటి పరికరంగా మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా చూస్తే మొబైల్ టెలిఫోన్ సర్వీస్ దీన్ని ఎంటీఎస్గా చెప్తూ ఉన్నాం ఇంప్రూవ్డ్ మొబైల్ టెలిఫోన్ సర్వీస్ ఐఎంటీఎస్గా చెప్తూ ఉన్నాం అదేవిధంగా అడ్వాన్స్డ్ మొబైల్ టెలిఫోన్ సిస్టమ్ వంటి సాంకేతికతలను జీరో జనరేషన్లో వాడడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రధానంగా ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక కీలకమైనటువంటి అంశంగా అడిగేందుకు ఛాన్సెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి సో జీరో జనరేషన్కి సంబంధించి మరికొన్ని అంశాలను కనుక గమనిస్తే జీరో జనరేషన్ అనేది ప్రధానంగా ఎనలాగ్ రేడియో సిగ్నల్ ఆధారంగా పనిచేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు గతం వీడియోలో చెప్పుకున్నాం ఎనలాగ్ సిగ్నల్స్ అన్నీ కూడా మనకు ఎలక్ట్రిక్ పల్సెస్ రూపంలో ఉన్నట్లుగా మనం మాట్లాడుకున్నాం సో ఇక్కడ సమాచారం అంతా కూడా ఎలక్ట్రిక్ పల్సెస్ రూపంలోకి తర్జుమా చేయబడతాయి కన్వర్ట్ చేయబడతాయి ఇటువంటి ఎలక్ట్రిక్ పల్సెస్ని తిరిగి వినియోగదారుడు అందుకున్న తర్వాత అది ఒరిజినల్ టెక్స్ట్ రూపంలో కావచ్చు వాయిస్ రూపంలోకి మారేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఈ రకమైనటువంటి జీరో జనరేషన్ ఉపకరణాలను ప్రధానంగా చూస్తే రక్షక భటులు అధికంగా వాడేవారు అదేవిధంగా రవాణాకు సంబంధించినటువంటి రంగాలలోని సిబ్బంది వీటిని విరివిగా వాడినట్లుగా గమనిస్తూ ఉన్నాం ఈ తరం మొబైల్ రేడియో టెలిఫోన్ పరికరాలను నౌకలు రైళ్లలో వినియోగించడానికి బెల్ సిస్టమ్స్ అనేటటువంటి సంస్థ రూపొందించినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఈ పరికరాలను కేవలం ఏకకాలంలో కాల్స్ చేసుకోవడానికి అందుకోవడానికి మాత్రమే వాడేవారు రెండింటినీ సైమల్టేనియస్గా ఒకటేసారి చేసుకోకపోవడం అనేది చేసుకోలేకపోవడం అనేది ఇక్కడ ప్రధాన అవరోధంగా మనం చూస్తూ ఉంటాం అంటే కేవలం మాట్లాడడము లేదా వినడము మాత్రమే ఇక్కడ జరిగేది పాజిబుల్ అయ్యేది రెండింటినీ ఏకకాలంలో చేసుకోలేకపోవడం ఇది ప్రధానమైనటువంటి అవరోధంగా చూస్తూ ఉన్నాం తదుపరి వచ్చినటువంటి సాంకేతికతగా మనకి ఇక్కడ ఫస్ట్ జనరేషన్ లేదా మొదటి తరం మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు చూద్దాం ఈ మొబైల్ సమాచార ప్రసారాలు నైన్టీన్ సెవెంటీ నైన్లో ప్రారంభమై నైన్టీన్ ఎయిటీలలో విస్తృతంగా వాడుకలోకి రావడం అనేది జరిగింది ఈ మధ్యకాలంలో ప్రజలకు ఈ మొబైల్ కమ్యూనికేషన్స్ మీద అవగాహన కల్పించడం ద్వారా వారు దైనందిన అవసరాలకు సైతం వినియోగించుకోవడానికి వీటిని వాడుకలోకి తీసుకొని రావడం అనేది జరిగింది ఈ తరంలో కూడా అనలాగ్ రేడియో సిగ్నల్లను టెలికమ్యూనికేషన్స్ వాడడం జరిగింది ప్రధానంగా చూస్తే ఎనలాగ్ రేడియో సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేసేటటువంటి క్రమంలో శక్తి ఎక్కువగా వినియోగించబడుతుంది అదేవిధంగా డివైస్ యొక్క ఎక్విప్మెంట్ అంతా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి మరికొన్ని రకాలుగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి తరంగాలను ఇతర తరంగాల ఇంటర్ఫీరెన్స్కి లోనవ్వడం వల్ల డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు సో ఈ క్రమంలోనే మొదటి తరంలో ఉన్నటువంటి ఈ ఎనలాగ్ సిగ్నల్స్ వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులను రూపుమాపేటటువంటి క్రమంలో మరిన్ని మేలైనటువంటి మెరుగైనటువంటి సాంకేతికతల మీద పరిశోధన జరగడం అనేది జరిగింది ఈ క్రమంలో మనకు రెండవ తరం సెకండ్ జనరేషన్ మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది అందుబాటులోకి రావడం జరిగింది దీంట్లో ముఖ్యంగా చూస్తే గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అనేటటువంటి ప్రమాణాలతో వాణిజ్యపరంగా నైన్టీన్ నైంటీ వన్లో ఫిన్లాండ్లో రేడియో లింజా అనేటటువంటి కంపెనీ ద్వారా టూ జీ సేవలు ప్రారంభం కావడం అనేది జరిగింది ఇంత క్రితం వీడియోలో చెప్పుకున్న మనం జిఎస్ఎం సౌకర్యాలన్నీ కూడా టీడీఎంఏ సాంకేతికతకు సంబంధించినటువంటి అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ జీరో జనరేషన్ తర్వాత మొదటి తరం మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీల మీద ప్రధానంగా దృష్టి పెట్టడం అనేది జరిగింది జీరో జనరేషన్లో కేవలం మాట్లాడుకోవడం మరియు మాటలు వినడం అనేటటువంటివి ఏకకాలంలో జరిగే అవకాశం లేదు కేవలం ఏదో ఒక పన్ను మాత్రమే చేసేందుకు అవకాశం ఉన్నటువంటి దృష్ట్యా మరింత మెరుగైనటువంటి కమ్యూనికేషన్స్ కోసం ప్రయత్నాలు జరగడం అనేది చూడవచ్చు దీంట్లో భాగంగా మొదటి జనరేషన్ మొదటి జనరేషన్ కంప్యూటర్ సారీ మొదటి జనరేషన్ మొబైల్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మొబైల్ సమాచార ప్రసారాలు నైన్టీన్ సెవెంటీ నైన్లో ప్రారంభమై నైన్టీన్ ఎయిటీలలో విస్తృతంగా వాడుకలోకి రావడం అనేది జరిగింది ప్రధానంగా చూస్తే ఈ తరంలో కూడా ఎనలాగ్ రేడియో సిగ్నల్స్ని టెలికమ్యూనికేషన్స్ కోసం వాడినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఎనలాగ్ సిగ్నల్స్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవరోధం ఏంటంటే ఇది శక్తిని అధికంగా వినియోగించుకోవడం అనేది అదేవిధంగా చూస్తే దీని నిర్వహణ కోసం అయ్యేటటువంటి వ్యయం కూడా గణనీయంగా ఉన్నటువంటి దృష్ట్యా మరింత మెరుగైనటువంటి సాంకేతికతల కోసం నిరంతరం ప్రయత్నాలు జరగడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు ప్రధానంగా చూస్తే ఎనలాగ్ రేడియో సిగ్నల్స్ అనేవి ఎలక్ట్రిక్ పల్సెస్ రూపంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రాపగేట్ అయ్యేటటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇతర తరంగాల యొక్క ఇంటర్ఫీరెన్స్ వచ్చినటువంటి పరిస్థితులలో డిస్టర్బెన్స్ అనేది కూడా అక్కడ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు మరో రకంగా చూస్తే ఇక్కడ మనకు నాయిస్ యొక్క క్వాలిటీ కూడా మనకు అక్కడ ఎక్కువగా లేనటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు అంటే మాటల యొక్క క్వాలిటీ కూడా తక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితులలో మరిన్ని విభిన్నమైనటువంటి సాంకేతికతల మీద దృష్టి సారించడం జరిగింది ఈ క్రమంలో మనకు అందుబాటులోకి వచ్చిందే రెండవ తరం మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీగా చూస్తూ ఉంటాం ఇక్కడ రెండవ తరం మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి చూస్తే ఈ తరంలో ప్రధానంగా గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అనేటటువంటి ప్రమాణాలు వాణిజ్యపరంగా నైన్టీన్ నైన్టీ వన్లో ఫిన్లాండ్లో లిన్జా అనేటటువంటి కంపెనీ ద్వారా ఈ టూ జీ సర్వీసెస్ అనేవి ప్రారంభం కావడం అనేది జరిగింది ప్రధానంగా చూస్తే జిఎస్ఎం సర్వీసెస్ అనేటటువంటివి టీడీఎంఏ టెక్నాలజీలో భాగంగా ఉన్నట్లుగా మనం గత వీడియోలలో గమనించాం ఇక్కడ టైం డిస్ట్రిబ్యూషన్ మల్టిపుల్ యాక్సిస్ అనేటటువంటిది టైం డివిజన్ మల్టిపుల్ యాక్సిస్ అనేటటువంటిది ఇది జిఎస్ఎం సాంకేతికతకు సంబంధించినటువంటి మరొక కీలకమైనటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం దీంట్లో ప్రతి సమాచార సంకేతాలను టైం స్లాట్స్ విభజన ఆధారంగా వాటిని విభజించి అక్కడ కేబుల్ వైర్స్ ద్వారా కావచ్చు విభిన్నమైనటువంటి ఛానల్స్ ద్వారా పంపించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం ఒక ఛానల్ని మూడు లాజికల్ ఛానల్స్గా విభజించి ఒక్కొక్క వినియోగదారుడికి కేటాయించేటటువంటి టెక్నాలజీగా మనకు టీడీఎంఏ టెక్నాలజీ అనేది కనిపిస్తుంది టీడీఎంఏ సాంకేతికత లేదా జిఎస్ఎం ఇంట్రడక్షన్ తోటి మనకిక్కడ రెండవ తరం మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రసారాలు ప్రారంభమైనట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు సో రెండవ తరం టెక్నాలజీలోని మరిన్ని అంశాలను గనక మనం గమనిస్తే డిజిటల్ రేడియో సిగ్నల్ల రూపంలో ప్రారంభమైన ఈ సెల్యులార్ సర్వీసుల కాలంలోనే జీపీఆర్ఎస్ దీన్ని జనరల్ పాకెట్ రేడియో సర్వీసెస్గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఎడ్జ్ ఎన్హాన్స్డ్ డేటా ర్యాలీస్ ఫర్ రేట్స్ ఫర్ జిఎస్ఎం ఎవల్యూషన్ అనేటటువంటిది మనం ఇక్కడ గమనించవచ్చు ఈ రకమైనటువంటి జీపీఆర్ఎస్ మరియు ఎడ్జ్ పేర్లతో వరుసగా టూ పాయింట్ ఫైవ్ జీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ జీ అనేటటువంటి డేటా సర్వీసెస్ అనేవి ప్రారంభం కావడం జరిగింది టూ జీ తరంలోనే దీంట్లో ఎడ్జ్ సర్వీసులను ఏటీ అండ్ టీ కంపెనీ రెండు వేల మూడులో యునైటెడ్ స్టేట్స్లో ప్రారంభించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ప్రధానంగా చూస్తే జీరో జనరేషన్ అండ్ ఫస్ట్ జనరేషన్ రెండు కూడా ఎనలాగ్ సిగ్నల్స్కి సంబంధించినటువంటి మొబైల్ కమ్యూనికేషన్స్ కాగా ఇక్కడ మనకు సెకండ్ జనరేషన్ నుంచి డిజిటల్ సిగ్నల్స్ అనేవి మనకు ప్రధానంగా వాడుకలోకి రావడం అనేది జరిగింది ఇవి ప్రధానంగా జీరోస్ అండ్ వన్స్ యొక్క కాంబినేషన్ల రూపంలో ఉన్నటువంటి సంకేతాలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎనలాగులో అయితేనేమో ఎలక్ట్రిక్ పల్సెస్ రూపంలో సమాచార ప్రసారాలు జరగగా ఇక్కడ డిజిటల్ తరంగాల రూపంలో మనకు ప్రసారాలు జరిగినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ డిజిటల్ సంకేతం వచ్చిన తర్వాత డిజిటల్ తరం ప్రారంభమైన తర్వాత వినియోగం వ్యయం అనేటటువంటి తగ్గిపోయింది అదేవిధంగా ఇక్కడ సమాచార ప్రసారం జరిగేటటువంటి క్రమంలో ఇతర తరంగాల యొక్క డిస్టర్బెన్సెస్ అనేవి లేకుండా ఉండడం అదేవిధంగా వాయిస్ క్వాలిటీగా ఉండడం అనేటటువంటిది మరిన్ని విభిన్నమైనటువంటి ప్రయోజనాలుగా మనం ఇక్కడ గమనించవచ్చు దీంట్లో ప్రధానంగా డేటా సర్వీసెస్ అందించేటటువంటి క్రమంలో జిపిఆర్ఎస్ మరియు ఎడ్జ్ వంటి సాంకేతికతలు మనకు అందుబాటులోకి రావడం అనేది జరిగింది వీటి ఇంట్రడక్షన్తో మనకిక్కడ టూ పాయింట్ ఫైవ్ జీ మరియు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ జీ అనేటటువంటి కోడింగ్తో ఇక్కడ డేటా సర్వీసెస్ ప్రారంభమైనట్లుగా గమనించవచ్చు సో రెండవ తరానికి సంబంధించి చూస్తే ఇక్కడ రెండవ తరం ఫలితంగా మరింత సమర్థవంతమైన భద్రతతో కూడినటువంటి ఎస్ఎంఎస్ మరియు ఎంఎంఎస్ సర్వీసెస్ అనేవి సాధ్యం కావడం అనేది జరిగింది ఇక్కడ ఇతరుల జోక్యం లేకుండా వాటికి భద్రతను కల్పించేటటువంటి ఉద్దేశంతో ఎన్క్రిప్టెడ్ సర్వీసెస్ అనేటటువంటివి ప్రవేశపెట్టడం అనేది జరిగింది తద్వారా వినియోగదారులు పంపించేటటువంటి సమాచారము పూర్తి భద్రంగా ఉండేటట్లుగా చూడడం అనేది ఇందులో ప్రధానమైనటువంటి అంశం అదేవిధంగా జీపీఆర్ఎస్కు సంబంధించినటువంటి సర్వీసుల్లో డేటా బదిలీ వేగం అనేది ఫిఫ్టీ కేబీపీఎస్గా మనం ఇక్కడ చూస్తున్నాం కిలో బిట్స్ పర్ సెకండ్గా చూస్తూ ఉన్నాం అయితే ఎడ్జ్ వంటి సాంకేతికతల్లో ఇక్కడ ఈ వేగం అనేటటువంటిది వన్ ఎంబీపీఎస్కి పెరిగినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు కాబట్టి అధికంగా ఆదరణ పొందినటువంటి సాంకేతికతగా మనకిక్కడ ఎడ్జ్ సాంకేతికత కనిపిస్తూ ఉంది ఈ తరం నుంచే టైం డివిజన్ మల్టిపుల్ యాక్సిస్ అదేవిధంగా కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సిస్ వంటి సర్వీసెస్ మనకు అందుబాటులోకి రావడం అనేది జరిగింది సెకండ్ జనరేషన్కి సంబంధించి చూస్తే టీడీఎంఏ మరియు సిడిఎంఏ సాంకేతికతలకు ప్రాధాన్యం పెరిగినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ సీడిఎంఏకి సంబంధించి చూస్తే యుఎస్లో అధికంగా వినియోగంలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా చూస్తే సీడిఎంఏకి సంబంధించి కేవలం ట్వంటీ పర్సెంట్ వినియోగం మాత్రమే ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు అత్యధికంగా వినియోగించబడుతున్నటువంటి సాంకేతికతగా మనకి ఇక్కడ టీడీఎంఏ సాంకేతికత అనేది కనిపిస్తూ ఉంది ఇక డేటా సర్వీసెస్ దృష్ట్యా చూస్తే డేటా బదిలీ వేగము అమాంతం పెంచడానికి అదేవిధంగా మరింత నాణ్యమైనటువంటి వాయిస్ సేవలు అందుబాటులోకి తీసుకొని రావడానికి ఇతర విభిన్న మార్గాల ద్వారా వాయిస్ కాలింగ్ కావచ్చు వీడియో కాలింగ్ సౌకర్యాలు పెంపొందించేటటువంటి లక్ష్యంతో మరింత మెరుగుపరిచినటువంటి మొబైల్ టెక్నాలజీని థర్డ్ జనరేషన్ టెక్నాలజీలో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది ఈ సేవలను ప్రధానంగా ఎన్టీటీ డొకోమో అనేటటువంటి సంస్థ జపాన్లో నైన్టీన్ నైంటీ ఎయిట్లో ప్రారంభించగా ఈ సర్వీసెస్ మనకు టూ థౌజండ్ వన్ నుంచి విస్తృతంగా అందుబాటులోకి వచ్చినటువంటి వ్యవహారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ టూ హండ్రెడ్ కేబీపీఎస్ని మించినటువంటి వేగంతో డేటా బదిలీ జరుగుతుండడంతో నాణ్యమైనటువంటి నిస్తంత్రి విధానంలో వాయిస్ సేవలు కావచ్చు అదేవిధంగా మొబైల్లోనే నెట్ ఫెసిలిటీ అందుబాటులోకి రావడము అదేవిధంగా ఫిక్స్డ్ వైర్లెస్ ఇంటర్నెట్ యాక్సెస్ అంటే నిస్తంత్రి విధానంలోనే ఇంటర్నెట్ యాక్సెస్ ఇంటర్నెట్ వినియోగం పెరిగినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం దీనితో వీడియో కాలింగ్ సౌకర్యాలు కూడా మనకు విస్తృతంగా వాడుకలోకి రావడం అనేది జరిగింది అదేవిధంగా చూస్తే మొబైల్ టీవీకి సంబంధించినటువంటి సాంకేతికతలు సైతం మనకు విశ్వవ్యాప్తంగా అందుబాటులోకి రావడం అనేది జరిగింది ఇక్కడ ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి మనకు రెండు రకాలుగా అందించబడతాయని చెప్పేసి చెప్పుకున్నాము ఒకటి తంత్రి విధానం కాగా దీన్ని మనం వైర్డ్ టెక్నాలజీ అంటున్నాం మరొకటి నిస్తంత్రి విధానం దీన్ని వైర్లెస్ టెక్నాలజీగా చెప్పుకుంటూ ఉంటాం తంత్రి విధానంలో కేబుల్స్ ద్వారా మనకు అంతర్జాల సౌకర్యాలు లేదా నెట్ సౌకర్యాలు అందించబడతాయి గతంలో అయితే టెలిఫోన్ వైర్స్ని అధికంగా వాడుతూ ఉండగా ప్రస్తుతము ఓఎఫ్సిస్ ద్వారా ఈ రకమైనటువంటి కేబుల్ మాధ్యమంగా అంతర్జాల సౌకర్యాలు అనేవి కల్పించబడుతూ ఉన్నాయి నిస్తంత్రి విధానంలో ఇక్కడ వైర్లెస్ టెక్నాలజీ అని చెప్పేసి అంటున్నాము మొబైల్ ఫోన్స్కి అంతర్జాల సౌకర్యాలు అందించేటటువంటి విధానంగా మనకి ఇక్కడ నిస్తంత్రి విధానం అనేది కనిపిస్తుంది దీంట్లో అవసరమైతే వైఫై రూటర్ల ద్వారా సైతము ఇక్కడ వైఫై హాట్స్పాట్లను ఎనేబుల్ చేయడం ద్వారా వైఫై సాంకేతికత ద్వారా కూడా మనము అంతర్జాల సర్వీసెస్ అందుకునేందుకు అవకాశం అనేది ఉంటుంది మరొక ముఖ్యమైనటువంటి అంశంగా ఇక్కడ మొబైల్ టీవీ అనేది మనం గమనిస్తూ ఉన్నాం గతంలో అయితే టీవీ సెట్స్ ద్వారా మాత్రమే టీవీ కార్యక్రమాలను వీక్షించడానికి అవకాశం ఉండేది ఎప్పుడైతే థర్డ్ జనరేషన్ థర్ థర్డ్ జనరేషన్లో ఇక్కడ అంతర్జాలం అనేది నాణ్యంగా వేగంగా అందుబాటులో రావడం జరిగిందో మరిన్ని వినూత్నమైనటువంటి సాంకేతికతలు మనకు అందుబాటులోకి రావడం అనేది జరిగింది అందులో ఒకదానిగా మొబైల్ టీవీ ఇక్కడ గృహంలో ఉండకుండానే అంటే గృహం వెలుపలకు కూడా మనము టీవీ కార్యక్రమాలను వీక్షించేటటువంటి సౌలభ్యం మనకు జరిగింది అది కూడా మొబైల్ మాధ్యమంగా చూడే చూసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ మూడవ తరానికి సంబంధించి మరికొన్ని అంశాలను కనుక మనం గమనిస్తే త్రీ పాయింట్ ఫైవ్ జీ రూపంలో హెచ్ఎస్పిఏ అనేటటువంటి సాంకేతికత డేటా సర్వీసెస్ అందించేటటువంటి క్రమంలో వాడుకలోకి రావడం జరిగింది ఇక్కడ హెచ్ఎస్పిఏ అంటే హై స్పీడ్ పాకెట్ యాక్సెస్కి సంబంధించినటువంటి అబ్రివేషన్గా చూస్తూ ఉన్నాం అదేవిధంగా లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ అనేటటువంటి టెక్నాలజీస్ అయితే మనకి ఇక్కడ రూపుదిద్దుకొని వెలుగులోకి రావడం అనేది జరిగింది ఇవే ఈ ఎల్టీఈకి సంబంధించినటువంటి అంశాలే కాలక్రమంగా మనకిక్కడ ఫోర్ జీ సర్వీసెస్గా అందుబాటులోకి రావడం అనేది జరిగింది ఇక్కడ ఒక్కొక్క జనరేషన్తో కంపేర్ చేస్తే వాయిస్ కాలింగ్లో నాణ్యత పెరగడం ఒకటి గమనించవచ్చు అదేవిధంగా టూ జీ మరియు త్రీ జీకి సంబంధించి చూస్తే డేటా సర్వీసెస్ వాడుకలోకి వచ్చినట్లుగా మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం తద్వారా విభిన్నమైనటువంటి సాంకేతికతలు మొబైల్ హ్యాండ్సెట్లలో పొందుపరిచి వినియోగించుకునేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం టూ జీ టెక్నాలజీకి వచ్చేసరికి జీపీఆర్ఎస్ మరియు ఎడ్జ్ సాంకేతికతల సహాయంతో నెట్ సౌకర్యాలు కల్పించగా మనకి ఇక్కడ జీ విషయానికి వచ్చేసరికి హెచ్ఎస్పిఏ మరియు ఎల్టీఈ వంటి సాంకేతికతలతో మనము డేటా సర్వీసెస్ కల్పించినటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు జీలో వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి అంశాలు కూడా కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితులలో ఎల్టీఈ రాకతో ఇటువంటి అంశాలన్నీ కూడా మరింత అభివృద్ధి చెందుతూ ఎవరైనా మీటింగ్స్ కండక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా సుదూర ప్రాంతాలలో ఉన్నటువంటి పరిస్థితులలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా భౌతికంగా ఎటువంటి కా కార్యాలయాలకు హాజరు కాకుండానే ఇక్కడ సమీక్షలు జరిపేటటువంటి వెసులుబాటు కల్పించడం జరిగింది ఇక్కడ త్రీ జీ సర్వీసెస్ కాలంలో చూస్తే మొబైల్ బ్రాడ్బ్యాండ్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి మొబైల్ మోడెం స్మార్ట్ ఫోన్స్ శకం ప్రారంభమైనట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం దీంట్లో ప్రధానంగా చూస్తే జిపిఎస్ వంటి అంశాల ఆధారంగా లొకేషన్ ఆధారిత సర్వీసెస్ కావచ్చు టెలిమెడిసిన్ కావచ్చు వీడియో కాన్ఫరెన్స్ కావచ్చు వీడియో ఆన్ డిమాండ్ వంటి సర్వీసెస్ రెగ్యులర్గా యూసేజ్లోకి వచ్చినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ఇక్కడ స్మార్ట్ ఫోన్స్ రాకతో కేవలము బటన్స్ని టచ్ చేసేటటువంటి సాంకేతికత పోయి తెరను టచ్ చేయడం ద్వారానే అవసరమైనటువంటి సేవలు పొందేటటువంటి సౌకర్యం రావడం అనేది జరిగింది దీంట్లో భాగంగా జీపీఎస్ వంటి వ్యవస్థల ఆధారంగా నావిగేషన్ సర్వీసెస్ మనకు అందుబాటులోకి రావడం అనేది జరిగింది తద్వారా ఏదైనా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించేటటువంటి క్రమంలో బెస్ట్ అవైలబుల్ రూట్స్ని అవి సజెస్ట్ చేయడం ద్వారా వీలైనంత తక్కువ సమయంలోనే ఆ ప్రాంతాలను చేరుకునేటందుకు వీలు కలగడం అనేది జరిగింది విదేశీ పర్యాటకులు సైతం మన భారతదేశానికి వచ్చినటువంటి పరిస్థితులలో తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాంతాలను పర్యటించగలిగేలా వారి యొక్క షెడ్యూల్ని రూపొందించుకునే క్రమాన్ని కూడా మనం ఇక్కడ జిపిఎస్ ఎనేబుల్డ్ వ్యవస్థల ద్వారా చూడవచ్చు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకు వైద్య సౌకర్యాలు అందుబాటులో లేనటువంటి పరిస్థితులలో టెలిమెడిసిన్ అనేటటువంటి అంశం ద్వారా విస్తృతంగా గ్రామీణ ప్రాంతాలకు సైతం ఉన్నత వైద్య సదుపాయాలను వైద్య సర్వీసెస్ను అందించడానికి ప్రయత్నాలు జరిగినాయి ఇక్కడ లక్షణాలను వెల్లడించడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వైద్య నిపుణులు వారికి అవసరమైనటువంటి గైడెన్స్ని ఇస్తూ మందులను ప్రిఫర్ చేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం టెలిమెడిసిన్కు సంబంధించినటువంటి అంశాల ద్వారా అదేవిధంగా మనకు నచ్చినటువంటి వీడియోస్ని మొబైల్ ప్లాట్ఫామ్ల ద్వారా వీక్షించేటందుకు వీడియో ఆన్ డిమాండ్ అనేటటువంటి సర్వీసెస్ కూడా ఎనేబుల్ కావడం అనేది జరిగింది మూడవ తరానికి సంబంధించి ఇకపోతే మూడవ తరంలో వెలుగు చూసినటువంటి ఎల్టీఈ సాంకేతికత దీన్ని మనము లాంగ్ టర్మ్ ఎవల్యూషన్గా చెప్తూ ఉన్నాం లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ సాంకేతికతగా చెప్తూ ఉన్నాం ఇదే కాలక్రమంలో ఫోర్ జీ సర్వీస్గా వెలుగులోకి వచ్చినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు అయితే దీంట్లో ఒక ప్రధానమైనటువంటి అవరోధం ఏంటి అంటే వాయిస్ కాల్స్ అందుకున్నటువంటి క్రమంలో వాయిస్ కాల్స్ అందుకున్నటువంటి క్రమంలో డేటా సర్వీసెస్ అనేవి ఆఫ్ చేయబడతాయి సో ఈ క్రమంలో దీన్ని మరింత ఆధునికీకరించి తర్వాత వాయిస్ ఓవర్ ఎల్టీఈ సాంకేతికతగా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది సో ఇక్కడ నాలుగవ తరానికి సంబంధించి చూస్తే దీన్ని బ్రాడ్బ్యాండ్ సెల్యులార్ నెట్వర్క్ టెక్నాలజీగా మనం పరిగణిస్తూ ఉన్నాం ఫోర్ జీ రాకతో డేటా బదిలీ వేగం అనేది అమాంతంగా పెరిగిపోయిందండి అప్లోడ్ వేగం కావచ్చు డౌన్లోడ్ చేసుకునేటటువంటి వేగం కావచ్చు తద్వారా మొబైల్ హ్యాండ్సెట్లలో ఉండేటటువంటి బ్యాటరీల మీద ఉండేటటువంటి బర్డెన్ తగ్గిపోయి వాటి యొక్క జీవితకాలం పెరిగినటువంటి సంగతిని మనం ఇక్కడ గమనించవచ్చు సో అలా చూస్తే ఫోర్ జీ రాకతో డేటా బదిలీ వేగము అమాంతం హండ్రెడ్ ఎంబీపీఎస్ నుంచి వన్ జీబీపీఎస్కు పెరిగినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు సాంప్రదాయ వైర్డ్ టెక్నాలజీస్ అంటే తంత్రి సాంకేతికతలలో కూడా ఈ తరహా వేగం సాధ్యపడకపోవడం మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది ప్రధానంగా చూస్తే డేటా సర్వీసెస్ని మనము తంత్రి విధానము నిస్తంత్రి విధానాలలో ఎస్టాబ్లిష్ చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం నిస్తంత్రి విధానంతో పోలిస్తే తంత్రి విధానంలోనే అంటే వైర్డ్ సాంకేతికతల్లో మాత్రమే డేటా సర్వీసెస్ యొక్క వేగం అనేది అధికంగా ఉంటుంది కానీ నాలుగవ తరంతో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ నిస్త్రంతి విధానంలోనే డేటా వేగం అనేది డేటా బదిలీ వేగం అనేది గరిష్టంగా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు సో ఇక్కడ నాలుగవ తరం మొబైల్ టెక్నాలజీ సహాయంతో మరిన్ని వినూత్నమైనటువంటి సదుపాయాలు మొబైల్ కమ్యూనికేషన్స్లో రావడం అనేది జరిగింది దీంట్లో మొబైల్ వెబ్ వినియోగము అంటే మనకు అవసరమైనటువంటి వెబ్ నుంచి కావాల్సినటువంటి సమాచారాన్ని మొబైల్ మాధ్యమంగానే పొందడం కావచ్చు అదేవిధంగా గేమింగ్ సర్వీసెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది ఇది గేమింగ్ సర్వీసెస్ అనేవి ప్రధానంగా డేటా వేగానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఎప్పుడైతే డేటా వేగం పెరిగిందో ఇమీడియట్గా గేమింగ్ సర్వీసెస్ అనేవి మరింత వినూత్నంగా రూపొందించబడి అందుబాటులోకి తీసుకుని రావడం అనేది జరిగింది అదేవిధంగా ఐపీ టెలిఫోని హై డెఫినేషన్ మొబైల్ టీవీ వీడియో కాన్ఫరెన్సింగ్ త్రీడీ టెలివిజన్ వంటివి సులభ సాధ్యం కావడం అనేది జరిగింది మొబైల్ మాధ్యమాలుగానే ఇక్కడ ఎల్టీఈ పేరిట ఫోర్ జీ సర్వీసెస్ వాణిజ్యపరంగా టూ థౌజండ్ నైన్లో ఓస్క్లో నార్వే హోమ్ స్వీడన్లలో ప్రారంభమైనట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు డీ టెలివిజన్కి సంబంధించి చూస్తే ఇక్కడ త్రీడీ మూవీస్ మాదిరిగానే ఇంట్లోనే కూర్చొని టెలివిజన్ని మనం త్రీ డీ టెలివిజన్గా మార్చుకొని కార్యక్రమాలను త్రీ డైమెన్షన్లో అంటే త్రిమితీయంగా అంటాం దీన్ని మనము త్రిమితీయంగా చూడగలిగేటటువంటి వీలు మనకు రావడం జరిగింది ఇక్కడ ఫోర్ జీకి సంబంధించి చూస్తే నాలుగవ తరంలోనే మరింత విస్తృతమైనటువంటి మరొక సర్వీస్గా మనకు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది కనిపిస్తుంది అంటే ఇక్కడ మొబైల్ ఫోన్లలో స్టోరేజీ అనేది కొంత పరిమితంగానే ఉంటున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు అదేవిధంగా ఇక్కడ కెమెరాస్ యొక్క క్వాలిటీ కూడా పెరిగినటువంటి తరుణంలో తీసేటటువంటి ఇమేజ్ యొక్క క్వాలిటీ కూడా అమాంతం పెరగడం ద్వారా వాటి యొక్క పరిమాణం పెరిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇమేజ్ విషయంలో కావచ్చు వీడియోల విషయంలో కావచ్చు మరి ఇలాంటి సందర్భాలలో మొబైల్లలో నిక్షిప్తం చేసినటువంటి ఇంటర్నల్గా ఉన్నటువంటి మెమరీ త్వరితగతిన ఫిల్ కావడం అనేది జరుగుతుంది అటువంటి సందర్భాలలో ఇక్కడ ఉన్నటువంటి ఇమేజెస్ కావచ్చు వీడియోస్ని కావచ్చు మనం కొన్ని రకాలైనటువంటి క్లౌడ్ వేదికలలో నిక్షిప్తం చేసుకోవడానికి స్టోర్ చేసుకోవడానికి అవకాశం అనేది దొరికింది తద్వారా ఇక్కడ స్టోర్ చేసినటువంటి ఈ ఇమేజెస్ని వీడియోస్ని మనం ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవడానికి రిమోట్ యాక్సెస్కి అవకాశం ఉండేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అదేవిధంగా చూస్తే స్మార్ట్ హోమ్స్ కావచ్చు స్మార్ట్ సిటీస్ కావచ్చు ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అధునాతన సౌకర్యాల దిశగా మనకు పలు కంపెనీలు పరిశోధనలు సాగిస్తూ మానవ జీవితాన్ని మరింత సులభ సాధ్యం చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉండడం అనేది ఫోర్ జీ సాంకేతికతకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్క ఆవిష్కరణగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక ఫోర్ జీకి మరింత విస్తృతమైనటువంటి సాంకేతికతగా మరింత అధునాతనమైనటువంటి సాంకేతికతగా మనకి ఇక్కడ ఫైవ్ అనేది కనిపిస్తుంది ఐదవ తరం మొబైల్ టెక్నాలజీ భవిష్యత్ సమాచార ప్రసార సాంకేతికతలను సమూలంగా మార్చివేసేటటువంటి ఫైవ్ జీ సర్వీసెస్ టూ థౌజండ్ ట్వంటీ నుంచే ప్రారంభించడానికి భారతదేశం వంటి దేశాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి కాగా కరోనా విలయతాండవం చేయడం వల్ల టూ థౌజండ్ ట్వంటీ వరకు ఇది పాసిబుల్ కాలేదు ఎందుకంటే ఉపకరణాలు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం అదేవిధంగా ఇప్పటికే ఉన్నటువంటి టవర్ను సైతము మనము ఫైవ్ జీ టెక్నాలజీకి అనుగుణంగా అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి అది మరింత కాలయాపనకు దారితీసేటటువంటి పరిస్థితిగా మనం గమనిస్తూ ఉన్నాం ముఖ్యంగా చూస్తే ఫైవ్ జీ సాంకేతికతకు సంబంధించి చూస్తే చైనా దేశం అనేది గణనీయమైనటువంటి ప్రగతి సాధించడం అనేది జరిగింది ఈ విషయంలో చైనా ఎప్పటి నుంచో రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అది చేపడుతున్నటువంటి పరిస్థితులలో ఫైవ్ జీ సాంకేతికతకు సంబంధించినటువంటి ఉపకరణాలన్నీ చైనా నుంచే దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది ఎప్పుడైతే కరోనా యొక్క ఉనికి వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా మీద గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితులలో అదేవిధంగా చూస్తే సదరు ఉపకరణాలన్నీ కూడా ఇతర దేశాల మీద నిఘా ఉంచడానికి ఏమైనా ప్రమాదం ఉందనేటటువంటి అనుమానాలతో ఏ దేశం ఆ దేశానికి సంబంధించి ఫైవ్ జీలో విస్తృత పరిశోధనలు చేస్తూ వాటిని స్వదేశీయంగానే అభివృద్ధి చేసుకోవాలనేటటువంటి ధోరణి కనబరచడం అనేది జరిగింది మరి ఈ క్రమంలో మనకు ఫైవ్ జీ యొక్క ఇంట్రడ్యూసింగ్ అనేది ఆలస్యం అవుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ ఫైవ్ జీకి సంబంధించి చూస్తే ఫోర్ జీని మించినటువంటి ప్రమాణాలను ఐదో తరం మొబైల్ సాంకేతికతలో వినియోగిస్తూ ఉన్నాం నెక్స్ట్ జనరేషన్ మొబైల్ నెట్వర్క్ అలయన్స్ ప్రకారము ఫైవ్ జీ ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ మొబైల్ నెట్వర్క్ అలయన్స్ వారి ప్రకారము ఫైవ్ జీ ప్రమాణాలు కింది విధంగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు దీంట్లో చూస్తే వేల సంఖ్యలోని వినియోగదారులకు డేటా బదిలీ వేగాన్ని టెన్ ఎంబీపీఎస్ కంటే మించి అందించడము అదేవిధంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఏకకాలంలో వన్ జీబీపీఎస్ డేటా బదిలీ వేగాన్ని అందించడము వందల నుంచి వేల సంఖ్యలో కనెక్షన్లు అందించినా కూడా నెట్వర్క్ వేగం మంద మందగించిపోకుండా అంటే తగ్గిపోకుండా ఉండేలా చూడడం అనేది ప్రధానంగా ఫైవ్ జీ టెక్నాలజీలోని ఇష్యూస్గా మనం చూస్తూ ఉన్నాం అంత క్రితం ఉన్నటువంటి టూ జీ నుంచి మొదలుకొని ఫోర్ జీ సాంకేతికతల వరకు కూడా వినియోగదారుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ సర్వీసెస్లో క్వాలిటీ అనేది తగ్గుతున్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఫైవ్ జీ సాంకేతికతలో ఈ విధమైనటువంటి ఓరియంటేషన్ని సమూలంగా మార్చే ప్రయత్నాలు జరగబోతున్నాయి అదేవిధంగా చూస్తే ఫోర్ జీని మించిన నాణ్యతతో కూడిన స్పెక్ట్రమ్ సామర్థ్యాన్ని నెలకొల్పడం మారుమూల ప్రాంతాల వారికి సైతం విస్తృతమైనటువంటి కవరేజీని అందించడం అదేవిధంగా ఎల్టీఈలో ఉన్నటువంటి అంతరాలను సమూలంగా తొలగించడం ప్రధానంగా చూస్తే వాయిస్ కాల్స్ రిసీవ్ చేసుకునేటటువంటి క్రమంలో మనకు డేటా అనేది ఆఫ్ అవుతున్నట్టుగా మనం ఇక్కడ గమనించినము తద్వారా ఇక్కడ దీనిని సమూలంగా మార్చివేసి అంటే వాయిస్ కాల్స్ చేసేటప్పుడు డేటా యాక్సెస్ కూడా ఉంటే కొన్ని రకాలైనటువంటి పనులు అక్కడ వెబ్సైట్స్లో సమాచారాన్ని చెక్ చేసుకోవడం కావచ్చు ఇతరతర కార్యక్రమాలు నిర్విఘ్నంగా అంతరాయం లేకుండా జరిగేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఫైవ్ జీ సాంకేతికతలో ఇటువంటి ధోరణి సమూలంగా మార్చివేసేటటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం ఎల్టీఈలో ఉన్న ఈ లోపాలను సవ సవరించేటటువంటి క్రమంలో వాయిస్ ఓవర్ ఎల్టీఈ సాంకేతికత వెలుగు చూసినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ప్రస్తుతం మనం వినియోగిస్తున్నటువంటి జియో సెల్యులార్ నెట్వర్క్స్ వారు ఈ ఎల్ ఓల్ట్ని ఇంట్రడ్యూస్ చేసినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఎల్టీఈకి సంబంధించి చూస్తే ఎయిర్టెల్ సంస్థ వారు ప్రధానంగా ఎల్టీఈ సౌకర్యాలను భారతదేశంలో రెండు వేల పన్నెండులో ఇంట్రడ్యూస్ చేస్తే జియో వారు ఈ వాయిస్ ఓవర్ ఎల్టీఈ సౌకర్యాలను రెండు వేల పదహారులో మనకు భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది తద్వారా వాయిస్ క్వాలిటీ పెరుగుతుంది అదేవిధంగా డేటా యొక్క వేగం అనేది మందగించిపోకుండా ఉంటుంది వాయిస్ సర్వీసెస్ మరియు డేటా సర్వీసెస్ ఏకకాలంలో అందుకునేటందుకు వివో ఎల్టీఈ సాంకేతికత ద్వారా మనకు వీలు చిక్కినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఫైవ్ జీ రాకతో చూస్తే ఫోర్ జీతో పోలిస్తే ఇరవై రెట్లు డేటా బదిలీ వేగం అధికంగా ఉన్నట్లుగా గమనించవచ్చు ఇక్కడ ఫైవ్ జీ సాంకేతికతకు సంబంధించినటువంటి ప్రయోజనాలను పొందడానికి భారతదేశంలో భారత్ నెట్ వంటి కార్యక్రమాలు మనకి ఇక్కడ అందుబాటులోకి రావడం అనేది జరిగింది వేగవంతం కావడం అనేది జరిగింది డౌన్లోడ్ వేగం పెరగడంతో పాటుగా అందుకు పట్టేటటువంటి సమయం కూడా గణనీయంగా తగ్గడం వల్ల మొబైల్ ఉపకరణాల యొక్క బ్యాటరీ జీవితకాలం పెరుగుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ప్రధానంగా ఇవి సైకిల్స్ అనేటటువంటి ప్రమాణాలలో మనం బ్యాటరీల యొక్క జీవితకాలాన్ని పరిగణిస్తూ ఉంటాం అంటే ఒక ఫుల్ ఛార్జ్ ఒక ఫుల్ డిశ్చార్జ్కి మధ్యలో ఉండేటటువంటి ఈ సమయాన్ని మనం సైకిల్గా చెప్తూ ఉంటాం ప్రధానంగా ఒక్కొక్క మొబైల్ ఫోన్ని కనుక గమనిస్తే ఫైవ్ హండ్రెడ్ సైకిల్స్ వీటి యొక్క జీవిత కాలంగా చూస్తూ ఉన్నాం ఇక్కడ డేటా బదిలీ వేగం అనేది సరిపోనంతగా లేనటువంటి పరిస్థితులలో అక్కడ బ్యాటరీ మీద లోడ్ పెరగడం వల్ల ఛార్జింగ్ అనేది త్వరితగతిన డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కువసార్లు ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది తద్వారా దాని యొక్క జీవితకాలం అనేది తగ్గేటటువంటి క్రమాన్ని చూస్తాం ఈ రకమైనటువంటి లోటుపాట్లన్నీ కూడా ఫైవ్ జీ రాకతో సమూలంగా మార్చివేసేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది సో ఇక్కడ కమ్యూనికేషన్స్ అనేటటువంటి పాఠ్యాంశంలో భాగంగా మనము మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలలో మొబైల్ జనరేషన్స్ మొబైల్ టెక్నాలజీలోని జనరేషన్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు